చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ పాత బొక్కలన్నీ పూడ్చుకోవడానికి ఇంకా 2 నెలలన్నా పట్టిద్ది. వాడు చేసినవన్నీ ఇంతకుముందు వచ్చాడు ఒక, ఇప్పుడు మా బిల్డింగ్ వర్క్లో చెప్పాలంటే ఒక కొత్త మేస్త్రి టాపీ పట్టుకోవటం వచ్చినప్పుడు సెంటర్కి వస్తాడు టాపీ తీసుకొని. వీడికి పని మొత్తం తెలియదు, కానీ టాపీ తీసుకొని మేస్త్రి కాబట్టి వస్తాడు కడతాడు. అది వాస్తుకు ఉండదు, బిల్డింగ్ కరెక్ట్గా ఉండదు, కట్టిన తర్వాత వీడేమీ చేసుకోలేడు. అట్టానే వీడొచ్చి కొత్తగా రాజకీయంలోకి వచ్చి 5 సంవత్సరాలు నాశనం చేశాడు రాష్ట్రాన్ని. ఇప్పుడు ఆ బొక్కలన్నీ పూడవాలంటే ఈయన కనీసం ఒక 6 నెలలన్నా టైం ఇవ్వాలి ఆయనకి. ఈ 6 నెలల్లో ఆ ఇసుక వదిలితే మా పనులుంటే హ్యాపీ గ్యారంటీగా జరిగిద్దని మేము అనుకుంటున్నాం అన్నాడు. ఇసుక వదిలాడు, అది వదిలేటప్పటికి తోలించుకునే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలా, ఆషాఢ మాసం ఒకటి వచ్చింది ఇది వెళ్ళిపోవాలి, వీళ్ళ దగ్గర డబ్బులు ఉండాలిగా తోలించుకొని చిన్న చిన్న వాళ్ళు అందరు పెద్ద పెద్దోళ్ళు కాదు, చిన్న చిన్నోళ్ళు మామూలు చిన్న చిన్న ఇల్లోళ్ళు వాళ్ళు కొనుక్కోవాలి ఇసుక. వాళ్ళు కొనుక్కుంటే మాకు పనులు ఉంటాయి. పెద్ద పెద్దోళ్ళు హిందీ వాళ్ళని తెచ్చుకొని పనులు చేయించుకుంటారు, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు మాకు. చిన్న చిన్నోళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళు తెచ్చుకోవాలి, వీళ్ళకి ఇసుక దొరికితే చాలు మాకు పనులు ఉంటాయి. భవన కర్మ నిర్మాణ కార్మికులకు మొత్తానికి ముందు ఇదొకటి మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి చేతులు ఎత్తి నమస్కారం చెప్పొచ్చు. అదొకటి ఇసుక ఫ్రీ బదులు. ఇవన్నీ పూడ్చుకునేటప్పటికి ఇంకా 4-5 నెలలు పడింది. నిన్న పేపర్లో చదివా కరెంట్లో కొన్ని కోట్ల అప్పులు ఉన్నాయంట. గ్యారంటీగా వచ్చిందండి, సమస్య లేదు. అందులో 9 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వర్షాలు పడకపోయినా పొలాలు ఎండిపోయినా ఏమి పండకపోయినా 9 సంవత్సరాలు పేదవాళ్ళకి కందిపప్పు రేటు పెరగల, ఉప్పు రేటు పెరగల, ఏ రేటు పెరగల. ఈడు 5 సంవత్సరాలు పాలన చేస్తే 50 రూపాయలు కందిపప్పు 120 రూపాయలలోకి వెళ్ళిపోయింది, 60 రూపాయలు నూనె 120 రూపాయలకి వెళ్ళింది. మరి వర్షాలు పడుతున్నాయి, అన్నీ పండుతున్నాయి, అన్నీ చేస్తున్నారు. అదేమంటే మేమేం చేస్తామంటే గవర్నమెంట్ నీ చేతిలో ఉంది, ఏం చేసావు చెప్పు. 5 సంవత్సరాల్లో నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసి 3 రాజధానులు అన్నావు, ఒక్కసాటన్న రాజధాని ఏదన్నా పూర్తి చేసావా? ఏదన్నా నువ్వు ఇళ్ళాలు కట్టుకోవడమే సరిపోయా ప్రజల సొమ్ముతో? ఈ 3 సంవత్సరాలు ఏం చేసావు మరి? ఎక్కడన్నా పని ఉందా? ఎవడ ప్రతి ఒక్కడ హైదరాబాద్ పారిపోయాడు ఇక్కడ తెలుసా? ఇక్కడ ఇక్కడ బతికేవాళ్ళు మొత్తం తెలంగాణ పోయారు. ఏ పని చేసేవాడైనా సరే పనులు లేక ఆటో తోలుకున్నారు. ఆటో తోలుకుంటే ఆటో కూడా ఏముంటున్నాయి బాడుగులు? డబ్బు నడిస్తే కదా ఎవడైనా బతికేది. పోలీసులు కొట్టే అది వేరే విషయం, వెనక నుంచి ఫోటో కొడతాం 2000 వసూలు చేయటం ఎవరికి ఉందండి? ఈ ప్రభుత్వం మాత్రం సూపర్గా చేసిద్దని నమ్మకం ఉందండి, గ్యారంటీ. అది మాత్రం చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రం బాగుంటుంది, రాజధాని పూర్తయింది. 10:30 వరకు ఉంటామండి బెంజ్ సర్కిల్ వరకు. అయితే తర్వాత కూడా పని లేదు, మా టాపీ పని లేదు అనుకుంటే ఏదో పని దొరికిద్ది సాయంత్రం 6 వరకు. 1 గంట పనో 2 గంటల పనో ఏదో ఒకటి దొరికిద్ది, ఏదో పనికి వెళ్తాం. చంద్రబాబు గారు ఇసుక అంటే వదిలేనరు, మేస్తర్లు ఎలపర్లు కానీ ఈ బెంచరకల్లో, విజయవాడ బెంచరకల్లో పని అయితే లేదు, కూలీలు తక్కువ. రెండోది వచ్చేసి బ్లేడ్ బ్యాచ్ ఎక్కువ, ఏదో 100 200 సంపాదించుకొని వస్తాం. ఆడ కూర్చున్నా కానీ వచ్చి కొట్టేది తిట్టేది ఈ పోలీసు వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. రెండోది వచ్చేసి మాకేదన్నా దయచేసి కలిపేయండి. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా చెప్పిన వాస్తవాలు చాలా ఉండయి, మీరు కూడా ఏదైనా మాకు మంచి చేస్తారని మీకు గెలిపించినాం. ఇంకొకటి ఏమంటే లేబర్లకి పని లేకుండా ఉంది, ఈ రూపాయి 2 రూపాయలు సంపాదించుకున్న బ్లేడ్ బ్యాచ్ చేస్తుంది. వానలతో వాళ్ళకేం సంబంధం? వాన వచ్చేకి సత్యకి సంబంధమా? అవి కాదన్న. ఇంకొకటి అన్న క్యాంటీన్లు మొదలు పెడతాను నేను, అయ్యన్నా పెట్టినంటే ఏదో పని లేని వాళ్ళు బిచ్చిగాళ్ళు మాలాంటి వాళ్ళమే ఏదో 5 రూపాయలు ఇచ్చి ఏదో మాకాడ లేకపోయినా ఒకరు నడుకునేనా తింటాం, కడుపు నిండుకుంటాం మీ పేరు చెప్పుకొని. ఇంకొకటి ఏమంటే కొద్దిగా మాకు ఉసిక మాకు పనులు వచ్చే మాదిరిగా ఏదన్నా కొద్ది దారి చూపించండి. అది నమస్కారం. గత ప్రభుత్వంలో మాది వైఎస్ఆర్ పార్టీయే, కాకపోతే మాకు న్యాయం ఏం జరగల. నా ఇల్లు తగలడిపోయి నానా బాధలు పడినా కూడా ఏమన్నా అంటే
ఏం చేయాలి, ఇంట్లో సామానం లేదు, ఏం చేయాలి, ఏంటని చెప్పానని అన్నారు. కుమార్ రాజా గారు వచ్చారు, వరల కుమార్ రాజా గారు. కుమార్ రాజా గారు వచ్చి నేను ఉన్నాను, నీకేం బాధలేదన్నా. బాధలేదన్నాడు, బాధలేదన్నాడు కాబట్టి ఆయన మీద నమ్మకం పెట్టుకుని మేము ఉండాము. ఆ నమ్మకంతోనే మేము ఉండాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాత్రం ఏమి అన్యాయం జరగదు, అన్ని న్యాయాలు జరుగుతాయి, అన్ని న్యాయాలు జరుగుతాయి. ఎందుకంటే ఇది సోదరి ప్రభుత్వం, న్యాయాలు జరుగుతాయి, అన్యాయాలు జరగవు. పెట్టుకోండి, యూట్యూబ్లో పెట్టుకోండి. అది అన్యాయం జరగటం, నాకు న్యాయం చేయలేదు, నాకు న్యాయం చేయలేదండి. నా ఇల్లు తగలడిపోయి నానా మాటలు గుర్తుంటే నాకు న్యాయం చేయలే. నా ఇల్లు తగలడిపోయింది, కరెంటు ఎర్తాయి, ఏంటి బాబు అని చెప్పానంటే మేము ఏం చేయమన్నారు, మా మండలంలో మా పంచాయతీ ఆఫీసులో ఈవో ఏం చేయను ఎల్లు అన్నాడు. మళ్ళీ సోదరి ప్రజలకి న్యాయం చేసేవాడు కాక మాకు న్యాయం చేయలే. మొన్న కూడా ఆయన మీద గొడవ పెట్టుకున్నా, అడుగుతానండి. కుమారు వరలరాజా ఉన్నారు, కుమారు వరలరాజా గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు, ఊళ్ళో రైతులు ఉన్నారు, పెద్దబాబు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. మాకు న్యాయం జరుగుద్ది. కుమార్ రాజా గారి దగ్గర నేను వెళ్తాను, మాట్లాడతాను. ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఇసుక వగులుతామన్నారు. ప్రస్తుతానికి మా కృష్ణా జిల్లాలో ఇసుక ఇంకా సప్లై అవ్వలేదు, లేబర్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. దయచేసి సీఎం గారికి నమస్కారం పెడుతున్నాం. ఇసుక వగిలితే లేబర్ చాలామంది బాగుపడతారు, చాలా వర్క్లు అయిపోయినాయి ఇక్కడ. అలాగే మీ చేతి మనిషి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఇదే మాట చెప్తున్నామండి. దయచేసి ఇసుక వగిలితే చాలా లేబరు బాగుపడతారు, దీనివల్ల ఇసుక ఉచితం అంటే ఎలగిస్తారండి. ఉచితం ఇసుక చాలామంది కట్టేస్తారు ఇల్లు, అలాగే ఎలగెత్తారు చెప్పండి. బస్సు ఫ్రీ అన్నాడు, ఆడవాళ్ళ వారికి మొగోళ్ళ ఛాన్స్ లేదు. ఎంతవరకు అంతా లేడీస్కేనా, అంటే మొగోళ్ళకి లేదా? ఆడ మగ ఒకటే కదండి లెక్క అయితే, ఓట్లు వేసింది అందరం వేసాం. ఇప్పుడు లేడీస్కి ఇచ్చినడికైతే మొగోళ్ళు ఏమైపోను. మాకు కూడా కొంత న్యాయం చేయండి, లేబర్కి 10,000 వేస్తానన్నారు. మీ చాలామంది 10,000 రూపాయల కోసం బ్యాంకులో అకౌంట్ తీసుకొని ఉన్నాం. మా అకౌంట్లో 10,000 వేసినట్టుగా మీ పేరు చెప్పుకొని మా పిల్లల తల్లితో తింటాం ఉంటా. సభకు నమస్కారం. ముఖ్యమంత్రి గారు పనులు లేవండి సార్, పనులు జరగట్లేదు. ఈ కుటుంబానికి భోజనాలు కూడా జరగట్లేదు సార్, పనులు లేవు. పని చెప్పండి, మీరు ఇసుక వదులుతా ఉన్నారు, అది వదల్లా. 50,000 పిక్షన్ ఇస్తా ఉన్నారు, అది లేదు, ఏమీ లేదు. మరి ఏం చేయమంటారు, మరి ఎట బతకాలండి? అది వదిలేడు అంట, రాలేదుగా, పనులు లేవు. పనేది ఇసుక రాలేదు అంటున్నారు వాళ్ళు మేతుర్లు. పనులు లేవు అని మేము చేస్తున్నాం, మేము ఖాళీగా ఉంటున్నాం. భోజనానికి కూడా జరగట్లేదు అండి, భోజనానికి కూడా జరగట్లేదు, అన్నానికి కూడా. అమ్మా ఈ బాగానే ఉంది, చేయట్లేదుగా, చేస్తానన్నాడు. చేసేది చెయ్యాలి కదా, పోయిన గవర్నమెంట్ కంటే చేస్తాను, ఎక్కువ మినిమిక్ చేస్తానన్నాడు, ఏడ చేస్తున్నాడు, చేయమని అంటున్నా. మరి ఏడ మేము ఎట్ట బతకాలి? ప్లాట్ఫారం మీద పనుకుంటున్నాం, డబ్బులు లేక, భోజనాలు డబ్బులు లేక, పనులు లేవు, వర్షాలు కుడుతున్నాయి, పనులు లేవు. మరి మేము ఎట్ట బతకాలండి? పిల్లల తల్లులకి ఇంటికి తీసుకెళ్ళాలా, మరి ఏం చేయాలి? అది అది సార్.